రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు మూవీ గోయర్స్ను కూడా ఎంతగానో ఊరిస్తూ వస్తున్న సలార్ ఎట్టకేలకు థియేటర్స్లోకి వచ్చేసింది. బిగ్ స్క్రీన్స్లో డైనోసార్ హంగామా మొదలైపోయింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీని అడ్వాన్స్ బుకింగ్స్లో తొక్కిపడేస్తూ దూసుకెళ్తోంది సలార్. అయితే ప్రభాస్ ఈ ఫిల్మ్తో భారీ లక్ష్యాలను అందుకోవాల్సి ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటుతున్న ఈ మూవీ రీచ్ అవ్వాల్సిన టార్గెట్లు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. సలార్కు ఒక రేంజ్లో బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో బాహుబలిని మించి రేట్లు పలకడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కొత్త సినిమాకు 350 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఆ లెక్కన ప్రతి ఏరియాలోనూ సలార్కు భారీగా టార్గెట్ సెట్ అయ్యాయి. ప్రీ రిలీజ్ హైప్ బజ్ భారీగానే ఉన్నప్పటికీ మూవీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఒక వారం పాటు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఆ టార్గెట్లను అందుకోవటం అంత ఈజీ కాదు. ప్రాంతాల వారీగా చూసుకుంటే నైజాంలో రికార్డు స్థాయిలో 65 కోట్ల బిజినెస్ చేసిందట. ఆ లెక్కన తెలంగాణ వరకే గ్రాస్ కలెక్షన్స్ 100 కోట్లు దాటాలి. ఆంధ్ర ఏరియాలోనూ నైజాంకు దీటుగా బిజినెస్ జరిగింది. అక్కడ 62 కోట్లకు రైట్స్ అమ్మారట. సీటెడ్ హక్కుల ద్వారా మరో 24 కోట్లు తెచ్చిపెట్టాయట. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకుంటే సలార్ 150 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సలార్ హిట్ స్టేటస్ తీసుకోవాలంటే 250 కోట్ల మీద గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. సౌత్ ఇండియాలోనే మిగిలిన రాష్ట్రాల్లో 50 కోట్ల మీద బిజినెస్ జరిగిందని టాక్. ప్రభాస్ కొత్త మూవీ హిందీ వర్షన్ రైట్స్ 65 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ మరో 65 కోట్లు పలికాయని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ బిజినెస్ 350 కోట్లు అని సమాచారం. ఇంత బిగ్ టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే సలార్ ఫుల్ రన్ లో 600 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. మూవీ మీద ఉన్న హైప్ దృష్ట్యా ఇదేమంత కష్టం కాదు. కానీ సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి. మంచి మౌత్ టాక్ వచ్చి రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తే సలార్ టార్గెట్ ను మించిన వసూలు సాధిస్తుంది. ఒకవేళ ఈ లక్ష్యాలన్నింటినీ రీచ్ అయితే మాత్రం ప్రభాస్ కు తిరుగుండదు. ఆయన సత్తా ఏంటో మరోమారు ప్రూవ్ అవుతుంది. మరి సలార్ అన్ని టార్గెట్స్ను అందుకుంటుందని మీరు భావిస్తున్నట్లయితే మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.